వీళ్ళు అసలు మనుషులేనా? ఆలయాల ఘటనలో ప్రతిపక్షాల నేతల తీరుపై సీఎం జగన్ ఆగ్రహం. ప్రజలకు మంచి చేస్తుంటే చూడలేకపోతున్నారు. తప్పు చేసింది ఎవరైనా వదిలిపెట్టవద్దు. పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే ఒక్కొక్కడికి తాట తీస్తా. టీడీపీ నేతలకు మంత్రి కొడాలి నాని వార్నింగ్. విక్టరీ సింబల్ చూపిస్తూ పర్యటనలేంటి? చంద్రబాబు రామతీర్థం పర్యటనపై విజయసాయి సెటైర్. విగ్రహాల ధ్వంసం వెనక టీడీపీ కుట్ర ఉంది. జగన్ కు మంచి పేరు రాకుండా ఉండాలని ఇదంతా చేస్తున్నారన్న వైవి సుబ్బారెడ్డి. పోలీసులపై బురద జల్లుతుండడం బాధాకరం. ప్రతిపక్షాల తీరుపై హోంమంత్రి సుచరిత ఆవేదన. సీఎం జగన్ పాలన దేవుడిచ్చిన వరం. చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారన్న మంత్రి జయరాం. విజయనగరం మహారాజును విమర్శించే స్థాయి లేదు. మంత్రి బొత్సపై అయ్యన్న ఫైర్. శ్రీకాకుళం జిల్లాలో బుద్ధుడి విగ్రహం ధ్వంసం. నెల రోజుల వ్యవధిలో రెండవసారి. ఇప్పటి వరకు 16 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారు. జగనండతోనే నేరకాళ్లు రెచ్చిపోతున్నారు. ఏపీలో ఒక మతం రాజ్యమేలుతోంది. బైబిల్ పార్టీ కావాలో లేక భగవద్గీత పార్టీ కావాలో ఏపీ ప్రజలు తేల్చుకోవాలన్న బండి సంజయ్. హిందూ దేవుళ్లను రాతి విగ్రహాలతో పోల్చుతారా? సిపిఐ నారాయణపై విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్. వాటాల తేడా వల్లే శిబిరాలపై దాడులు. కొడాలి నాని తాడేపల్లి రాజప్రసాదానికి మధ్య విభేదాలొచ్చాయన్న దేవినేని. జేసీ బ్రదర్స్ ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. మౌన దీక్ష చేపడతానన్న ప్రకాష్ రెడ్డి. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం. బాలకృష్ణ లోకేష్ గైర్హాజరు. ఆలయాలపై దాడులపై చర్చ. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి 14 రోజుల రిమాండ్. కడప సెంట్రల్ జైలుకు తరలింపు. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే. గుడివాడ గడ్డం గ్యాంగ్ పై దాడి జరిగిందంటూ బుద్ధా వెంకన్న సెటైర్లు. ఏపీ పోలీస్ మీట్లో అరుదైన సన్నివేశం. డిఎస్పీ కూతురికి సిఐ తండ్రి సెల్యూట్. టీడీపీ ఎమ్మెల్యేకు కోవిడ్ వ్యాక్సిన్ రెండవ డోస్ వేయించుకున్న గద్దే రామ్మోహన్. మూడు రాజధానుల మద్దతు పిటిషన్ పై సుప్రీంలో విచారణ. హైకోర్టు ఇచ్చిన స్టేను తొలగించేందుకు నిరాకరణ. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ జోయ్ మల్యా బాక్చి ప్రమాణ స్వీకారం చేయించిన సిజే మహేశ్వరి. బతుకమ్మ చీరల పంపిణీ కొనసాగుతోంది. టెక్స్టైల్ శాఖ అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష. తెలంగాణలో ఎన్నడూ చూడని దుర్భరం కనిపిస్తోంది. రాష్ట్రంలో బతుకు తెరువు కరువైందన్న కోదండరాం. ఓటుకు నోటు కేసులో కోర్టుకు హాజరైన రేవంత్ రెడ్డి ఏసీబీ పరిధిలోకి రాదంటూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ. కోవాక్సిన్ వైపు ప్రపంచ దేశాల చూపు. భారత్ లో సంప్రదింపులు జరుపుతున్న బ్రెజిల్. కరోనా టీకాకు అనుమతి రాజకీయవాద ప్రతిపాదనలు. ఫస్ట్ మోడీ వ్యాక్సిన్ వేయించుకోవాలన్న కాంగ్రెస్ నేతలు. రైతులు కేంద్రం మధ్య ప్రారంభమైన 7వ దశ చర్చలు. వెనక్కి తగ్గని రైతులు మెట్టు దిగని ప్రభుత్వం.
మేం కార్పొరేట్ వ్యాపారం చేయం. రైతుల నిరసన నేపథ్యంలో రిలయన్స్ ప్రకటన. డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటి అరెస్ట్, పేరు ప్రకటించని ఎన్సీబీ. సరికొత్త శిఖరాలకు స్టాక్ మార్కెట్లు 48000 మార్క్ దాటిన సెన్సెక్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.